ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. బిడ్డలారా, దేవుని మహాదయ, అత్యధికమైన కృప మన ఎడల ఆయన ప్రతిదినం కనపరుస్తూ ఉంటున్నాడు. అందుని బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం, ఆయన పరిచర్యలో యోధులుగా సాగుదాం, ఆయన పని చేయటంలో ఆశ కలిగి ఉందాం. ఆయన పని చేయాలంటే కొన్నిసార్లు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి దేవుని పని అని అనగానే పారిపోదాం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళదామా, ఎప్పుడెప్పుడు ఆయన పనిలో నిమగ్నమవుదామా, ఎంతో కొంత దేవునికి నా వంతు కృషి చేద్దామా అన్నట్లుగా ఉంటుంది. కనుక ఏ జాబితాలో మీరు ఉండదలిచారో అది మీ నిర్ణయమే. దేవుడు మనకు ఊపిరి పోస్తూ ఉంటుండగా ఆయన కొరకు కొంత పని చేయడానికి తీర్మానం చేసుకుందాం. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యకు మీ సహాయ సహకారాలు అందించండి. ప్రియులారా, వాక్య క్రమంలో మనము బలపడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే అపవాది అనేక రీతులుగా మనల్ని, మన కుటుంబాలని వాడు పాడు చేస్తున్నాడు. మనం పాడైతే, మనం దేవుని పని విడిచిపెడితే వాడికి ఎంత ఆనందమో, వాడికి ఎంత సంతోషమో. వాడు పడగొట్టటమే, నిన్ను పడగొట్టటమే వాడి ప్రధాన లక్ష్యం. గురి నీ మీదకే ఎత్తిపెట్టి ఉంటున్నాడు. నీవు పాడైపోతే, పనికి రాకుండా అయిపోతే వాడి లక్ష్యం నెరవేరినట్టే. ఎంతసేపు నీ మీదే వాడి గురి. మరి నీవు నేను, అదిగో వాడు మన మీద వేసే అగ్ని బాణాలన్నిటినీ తప్పించుకోవాలంటే వాక్యమందు సన్నద్ధులమై ఉండాలి, వాక్యంలో పట్టు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో గడపటంలో మనము ప్రాధాన్యత ఇచ్చేవారంగా మనం ఉండాలి. అనేకమైన చుట్టుపక్కల పరిస్థితులు మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి వాడు కల్పిస్తూ ఉంటాడు. అందుకే మనం దేవునికి దగ్గరయ్యే పరిస్థితులు మనం కల్పించుకోవాలి. ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతుల్లోనే ఉంది. ప్రియుల, నీవు వెళ్ళకూడని చోట్లకి నువ్వు వెళ్ళకూడదు, నీవు చేయకూడని పనులు నీవు చేయకూడదు. అంతే, ఈ నిబంధన గ్రంథం నీ చేతిలో ఉంది, నీ గృహంలో ఉంది. అనేక మంది దైవజనులు నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నారు. వారి హెచ్చరిక మాటలు నువ్వు పెడచెవిని పెడితే ఆ నీ గొయ్యి నువ్వు త్రోవుకున్నట్లే. అందుకే మన పరిధి మనం ఎరిగి ఉండాలి. మనం ప్రతిష్ఠిత జనాంగం, పిలువబడిన ప్రజలం, ఎన్నిక చేయబడిన వారం, ఆయన బిడ్డలం, ఆయన సొత్తు, ఆయన కొరకు జీవిస్తూ ఉంటున్న వారం. పైనున్న ఆ ప్రియ ప్రభు, ఆ గొప్ప దేవుడు నిన్ను దృష్టిస్తూ ఉంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చూస్తూ ఉంటున్నాడు. నీవు ఆయన కొరకు ఈ లోకంలో ఉంచబడిన ఆయన సొత్తు, ఆయన కొరకు పని చేయవలసిన ఆయన సంపాద్యం. నీవు, నీ కొరకంటూ ఏమీ లేదు. ఈ భూలోకంలో దేవుడు నిన్ను ఉంచటంలో ఉంటున్న ఉద్దేశ్యం ఏంటంటే ఆయన పని కొరకే. నీవు ఆయన బిడ్డవు, నీ తండ్రి కొరకు ఆ కుమారునిగా, ఆయన సొత్తుగా నీవు పని చేయవలసిన వ్యక్తిగా ఉంటున్నావు. ఎంతమంది మీ ఆయన పనిలో నిమగ్నమై ఉన్నాం? ఎంతమంది మీ ఆయన పని చేయటానికి సన్నద్ధులమై ఉన్నాం? నీవు సైనికుడిగా ఆయన పక్షంగా పోరాడాలని ఆయన కోరుకుంటూ ఉంటే, కథన రంగమందు, యుద్ధరంగమందు ఉన్న నీవు ఆ అపవాది వేసే అనేకమైన, నిన్ను పడగొట్టడానికి వాడు ఉపయోగిస్తూ ఉంటున్నా ప్రతి పన్నాగాన్ని,
ధైర్యంతో ఎదుర్కోవాలి. ప్రియుల, నీవు ఒక సైనికుడు, తిమోతి పత్రికలో చూస్తా. నీవు ఒక పందెపు రంగమందు ఉంటున్న ఒక జట్టి, నీవు ఒక అథ్లెట్. నీవు కష్టపడాలి, ఉదయాన్నే లేచి దేవుని పని కొరకు కష్టపడాలి, దినమంతా దేవుని కొరకు కష్టపడాలి. వ్యవసాయకుడవు నువ్వు, ప్రతి ఉదయాన్నే అదిగో వెళ్ళి ఎక్కడెక్కడ పంట వేశాడో ఆ పంట ఎలా ఉందో, అదిగో చిగురిస్తూ ఉందా, ఎక్కడైనా తుప్పు పడుతుందా, పురుగు పడుతుందా, ఎక్కడైనా మందేయాలా, ఎక్కడైనా నీరు కట్టాలా, ఇదిగో ఎక్కడైనా ఏ అవసరం ఉందో, ఆ వ్యవసాయకుడివి నీవు. ఒకవేళ సంఘ పెద్దగా నీవు ఉంటున్నావేమో, సంఘ కాపరిగా నీవు ఉంటున్నావేమో, లేక దేవుని సేవలో ఒక సీనియర్గా ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, అమ్మా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని పనిలో నీవు ఉన్నావేమో, అనేక కుటుంబాలు నీకు పరిచయమేమో, నీకు చాలా పెద్ద బాధ్యత ఉంది. అప్పుడప్పుడు ఆ గృహాలకు వెళ్ళండి, ఆ ఇంట్లో ఉంటున్న సహోదరులను, సహోదరులను పలకరించండి. ఎలా ఉన్నారో ఆత్మీయంగా ఒకసారి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి వారి పక్షంగా, వారి ఆత్మ సంబంధమైన బాగోగులు తెలుసుకోండి. పని చేయండి అమ్మా ఆయన కొరకు, దేవుని కొరకు పని చేయండి. కొన్ని కుటుంబాలు నలిగిపోతున్నాయేమో, ఇబ్బందుల్లో ఉన్నాయేమో, దేవుని నమ్మిన పరిస్థితులను బట్టి వారి ఇరుగు పొరుగు వారు ఇబ్బందులు పెడుతున్నారేమో, వారి బంధువులు హేళన చేస్తున్నారేమో. మరి అటువంటి కుటుంబాలని పరికించడానికి, పలకరించడానికి వెళ్ళండి. అప్పుడప్పుడు కొంత సమయం కేటాయించండి, కలిసి ప్రార్థన చేయండి. నీ ఒక వ్యవసాయకుడిగా నీ పంట పొలం ఎలా ఉందో కొంతమంది చెబుతూ ఉంటారు, మా చర్చికి 1000 కుటుంబాలు ఉన్నాయండి, సంవత్సరంలో ఒక్కసారన్నా 1000 కుటుంబాలు ఎప్పుడైనా దర్శించారా? అప్పుడప్పుడు వెళ్ళండి, ఆ కుటుంబాలలో ఉంటున్న అవసరాలు, పరిస్థితులు గమనంలోకి తెచ్చుకోండి, ప్రార్థన చేయండి. అది పొరికొల్పు ప్రియులారా. ఒకరినొకడు ఈ మాటల చేత ఆదరించుకునుడు అని దేవుని లేఖనాలు మనం చూస్తూ ఉంటాం. ఇదే ఆత్మ సంబంధమైన సహవాసం. కొన్నిసార్లు ఈ సహవాసంలోనికి క్రైస్తవ కుటుంబాలు రాక, లేక పలకరించేవారు లేక, ఆ దేవుని కుటుంబాలు లేక దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉంటున్న కుటుంబాలలో కూడా అపవాది చొరి, అదిగో వాడు చొరబడి కుటుంబాలు పాడు చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. వాడికి బయట వాళ్ళతో సంబంధం లేదు ప్రియులారా. ఏర్పరచబడిన వారు కొందరే, ఈ కొందరితోనే వాడికి ఇబ్బంది. ఒకవేళ ఈ విజయవాడ పట్టణంలో 1,500,000 జనాభా ఉంటే, 1,00,000 మందే దేవుని ప్రియులుంటే, ప్రజలుంటే, ఆ 1,00,000 మందిలో కూడా ఇదిగో ఏ 1,000 మందో ఓ గొప్ప ప్రార్థనా పరులుంటే, ఆ 1,000 మందినే వాడు అటాక్ చేస్తాడు. ఆ జాబితాలో నీ ఉంటే నీ మీద మరి ఎక్కువగా వాడు అటాక్ చేస్తాడు. అందుకే నీవు మరింతగా అదిగో ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే నీవు ఒక్కడవు పని చేస్తే చాలు, అనేక మంది మారిపోతారు, వాడికి ఇష్టం లేదు అది. నిన్ను కూర్చోబెట్టాలి, నీ నోరు ముయ్యాలి, నీవు పని చేయకుండా ఏదో ఒకటి ముళ్ళు పెట్టాలి అని వాడు తాపత్రయపడుతూ ఉంటాడు, వాడు పన్నాగాలు పనుతూనే ఉంటాడు. దేవుని సేవలో గొప్పగా సాగుతూ ఉంటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గొప్ప గొప్పగా బయటికి ప్రసంగాలు చేయలేకపోవచ్చు, 10 మందికి తెలియకపోవచ్చు, కానీ కనపడకుండా మీరు చేసే పరిచర్య ఉందో అందులో మాత్రం వెనుకంజ వేయకండి. కనీసం దినమునకు ఒక్క కుటుంబం కొరకైనా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, రహస్యంగా ప్రార్థన చేయండి, రాసుకొని ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. మలాకి
గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. ఇది నాన్న అసలు మలాకి అంటే ఏంటో ఆ అర్థం ద్వారా మనం ఎట్టి గొప్ప సత్యాలు నేర్పబడుతూ ఉంటున్నామో నేర్చుకుంటామో. మనం ఇది నాన్న ఈ కొంచెం సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. మలాకి అను మాటకు యెహోవా దూత అని అర్థం ప్రియులారా. హీఈస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, మెసెంజర్ ఆఫ్ యెహోవా. ఒక మెసెంజర్, యెహోవా దూత మలాకి, దేవుని దూతగా, అదిగో దేవుని మెసేజ్ ఆయన క్లియర్గా దేవుని బిడలకు అందజేస్తూ ఉంటున్నాడు. దూత పని ఏంటి? తనకు అప్పగింపబడిన ఆ పనిని నిర్వర్తించటం అంతే. ఆ మెసేజ్ని తీసుకుని వెళ్ళి వాళ్లకు అందించటం. మనకు చాలా మెసెంజర్లు ఉన్నాయి కదా. ఏమేమి మెసెంజర్లు చెప్పండి? ఏం మెసెంజర్లు? యాహూ మెసెంజరు, ఫేస్బుక్ మెసెంజరు, ఇంకేం మెసెంజర్లు? ఇక అన్ని మెసెంజర్లే మనకి. సెల్లు తీస్తే మెసెంజర్లే. ఏం చేస్తుంది ఆ మెసెంజరు? వాట్ డస్ ద మెసెంజర్ డస్? ఇట్ క్యారీస్ వాట్ యు సే. హాయ్ అనగానే అవతల వైపు వ్యక్తికి ఆ మతం వెళుతుంది. హలో హౌ ఆర్ యూ అనగానే మళ్ళీ ఆ మెసేజ్ నీకు వస్తుంది. ఐఎమ్ ఫైన్ అనగానే అవతల వైపుకు వెళుతుంది. ఏం జరుగుతుంది? ఆ మెసెంజర్ ద్వారా సంభాషణ జరుగుతూ ఉంది, వార్త అటు ఇటు మూవ్ అవుతూ ఉంది. అమ్మాయి జాగ్రత్తగా వినండి. మలాకి దేవుని దూతగా ఉంటూ దేవుని జనాంగానికి అదిగో ఏ మెసేజ్లు దేవుడు దయచేసి ఉంటున్నాడో ఆ మెసేజ్లు ఆయన తీసుకుని మెసెంజర్ డ్యూటీ చేస్తున్నాడు. మెసేజ్ కాదు, మెసేజ్ తంది కానే కాదు ప్రియులారా. ఏమండి, ఫేస్బుక్ మెసెంజర్లో మీరు మెసేజ్ కొట్టారనుకోండి, మీరు హలో అని కొడితే అవతల వైపు ఇంకో మెసేజ్ వెళ్తుందా? మీరు ఏ మెసేజ్ కొడితే అదే వెళ్తుంది అంతేనా? మెసెంజర్ ఏమైనా మార్చి వేరే మెసేజ్ తీసుకొని వెళ్తుందా? లేదు. ఏ మెసేజ్ అయితే నీవు కొట్టావో అదే మెసేజ్ అవతల వైపుకు వెళుతుంది. ఏ మెసేజ్ అవతల వైపు వ్యక్తి కొట్టాడో అదే మెసేజ్ నీకు వస్తుంది. ద మెసెంజర్ డ్యూటీ ఈజ్ వెరీ పర్ఫెక్ట్. దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే అదిగో ప్రవచించమని తెలియచేశాడో, ఏ మాట అయితే ఆ ప్రవక్త నోట ఉంచాడో, అవే మాటలు సుస్పష్టంగా ఎవరికైతే తెలియచేయమన్నాడో వారికే ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. మెసెంజర్లో నీకు 100 కాంటాక్ట్స్ ఉన్నాయనుకోండి, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకే వెళ్తుంది కదా. 100 మందిని సెలెక్ట్ చేసుకుంటే 100 మందికి వెళ్తుంది. ఒకరి మెసేజ్ ఇంకొకళ్ళు పెడతామా? మరి ఒకళ్ళకు కొట్టిన మెసేజ్ ఇంకొకళ్ళకి వెళుతుందా? నో 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 నో. ద మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. సో ఆ పంపించే వ్యక్తి ఎవరికి పెడితే వాళ్ళకే వెళుతుంది. అలాగే ప్రియులారా, ప్రవక్త నోట ఎవరికైతే, ఎవరిని ఉద్దేశించి దేవుడు పలికించాడో ఆ వారికి సూటిగా స్పష్టంగా ఆ మెసేజ్ వెళుతుంది. దేవుని బిడ్డలక ఆ దేవుని బిడ్డలకు, లోకస్తులక ఆ లోకస్తులకు, యాజకులక ఆ యాజకులకు, అదిగో పరిచారకులక ఆ పరిచారకులకు, సంఘ పెద్దలక ఆవును సంఘ పెద్దలకు, భార్యాభర్తలక ఆ భార్యాభర్తలకు, ఎవరికైతే సూటిగా రాయబడి ఉంటున్నాయో వారికి సంబంధించిన స్పష్టమైన మాట వారికి దేవుడు రాయించి పెట్టాడు. యెహోవా దూత మలాకి మనకు కనపడుతూ ఉంటున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. ఎవరట? యాజకులు
ఆ దేవుని దూతల మన దృష్టిలో దేవుని దూతలు అంటే ఎవరండి? ఏంజెల్ గాబ్రియల్ అంతేనా, ఏంజెల్ మిఖాయిల్. నిజమే వారు ప్రధాన దూతలుగా ఉంచున్నారు. మీకు తెలుసో తెలియదో చాలాసార్లు మనము ఈ విషయాలు పాతకాలంలో దేవుని సేవకులు ఎక్కువగా బోధించేవాళ్ళు. ఆ సత్యాలు వారికి తేటగా దేవుని సన్నిధిలో గడిపి నేర్చుకొని ఇతరులకు అందించేవాళ్ళు. కానీ ఇటువంటి ఈనాటి కాలంలో అటువంటి అనుభవం కలిగిన దైవజనులు ఈనాడు లోపించారు. ప్రియులారా, అపవాది సాతాను అని మనం చెప్పుకుంటున్న అతను కూడా దేవుని దూతే. లూసిఫర్ ఒకప్పుడు ప్రధాన దూతగా చలామణి అయిన దేవుని దూత, కానీ తను తాను హెచ్చించుకున్నటను బట్టి దేవుడేం చేశాడు? ఆ పాతాళ వరకు త్రోసివేశాడు. ఇదిగో వాడు ఈనాడు దేవుని బిడ్డలుగా దేవుని దూతలుగా ఉంటున్న వారికి వ్యతిరేకంగా వాడు పనిచేస్తూ ఉంటున్నాడు. గాబ్రియేలు దూత సమాచారం తీసుకుని వస్తున్న దూతగా కనపడుతుంది. యూదాపత్రికలో మనం చూస్తాం ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో సాతానుతో వాదించుచు మోషే సమాధిని గురించి. దేవుని దూతలుగా మనకు కనపడుతూ ఉంటున్నారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అట. ఆనాటి యాజక ధర్మం నిర్వహిస్తూ ఉంటున్న వారు ఆ వారు దేవుని దూతలు. 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. యోహానును గురించిన ప్రవచన భాగం మనకి ఇక్కడ కనపడుతుంది. మలాకీ తరువాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో ఏమీ మాట్లాడలేదు. ప్రియులారు, అది చీకటి కాలంగా అభివర్ణించబడినది. ఆ తరువాత ఇదిగో యోహానే బాప్తిసమిచ్చి యోహాను ద్వారా మరలా దేవుడు మాట్లాడినట్లుగా కనపడుతుంది. ఇదిగో ఆ వ్యక్తిని దూతగా దేవుడు అభివర్ణిస్తూ ఉంటున్నాడు, చూయిస్తూ ఉంటున్నాడు. దేవుని మార్గం అదిగో యేసు క్రీస్తుకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి తెలియచేయటానికి యోహాను ఒక దూతగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. దూతల గురించిన కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:23 ఒకసారి చూడండి. తీతు ఎవడని ఎవరైనా అడిగినాడు, అతను నా పాలివాడు, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని. మన సహోదరులు ఎవరు అని అడిగినాడు, వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కింద గమనించినట్లయితే అపోస్తలుడు అనే పదం కనపడుతూ ఉంది. కనుక సహోదరులు ఎవరు అంటే వారు సంఘపు దూతలట. అంటే నీవు నేను కూడా దేవుని దూతలుగా ఈ భూలోకంలో దేవుని చేత పెట్టబడి ఉంటున్నాం. మన డ్యూటీ ఏంటంటే ఇగో ఈ దేవుని మాటలను ఈ లోకంలో ఉన్న వారికి అందించటం. వీఆర్ ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్. కొంతమంది ఆ వారి సేవకు ఆ పదం పెట్టుకున్నారు, గుడ్ మెసెంజర్స్ అని చెప్పి. మంచిది. సో వీఆర్ ద మెసెంజర్స్, వీ క్యారీ ఎ మెసేజ్. ఏంటది ఆ గాస్పల్ మెసేజ్? మనం క్యారీ చేస్తున్నాం. మన చేతుల్లో ఎప్పుడు ఇదిగో దేవుని సువార్త ఉంటుంది. అయ్యా యేసయ్యను నమ్ముకోండి, అయ్యా అయ్యా యేసయ్యను నమ్ముకోండి, ఇదిగో ఆయన రక్తంలో కడుగుబడండి, ఇదిగో ఆ యొక్క నరకాన్ని తప్పించుకోండి, అదిగో ఆ రక్షకుని చెంతకు రండి. ఆ రక్షకుని చెంతకు మీరు వస్తే, రక్షింపబడిన జనాంగంలో ఉంటే, యుగ యుగాలు కాలవలసిన అగ్ని గంధకాలతో మండే ఆ నరకం నుంచి మీరు తప్పించుకుంటారు, మీరు బయటకు వస్తారు. అయ్యా అది యుగ యుగాలు కాలాలయ్యా, అయ్యా అక్కడ భయంకరమైన పరిస్థితి నానా, చచ్చిపోయిన తరువాత నీకు అర్థం కాదు, బ్రతికుండగల నీవు తెలుసుకోవాలని ఈ మాటను మనం ఇతరులకు బోధిస్తూ ఉంటే, ఈ మాటను తెలియచేస్తూ ఉంటే, ఈ మెసేజ్ మనం తీసుకుని వెళితే అదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? గుచ్చుతాడట వాళ్ళకి. వారు హృదయమందు గుచ్చబడి
రక్షణలోకి రావటానికి ఉంటుంది. నువ్వు ఎప్పుడు లోపలే పెట్టుకొని మెసేజ్ అసలు బయటకు చెప్పకుండా చెబితే ఏమవుతుందో, ఎక్కడ పడేస్తారో, ఏదవుతుందో ఈ భయంతో గడిపితే పిల్లలు ఏనాడో ఏదో ఒక దినాన మనము ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. కానీ దేవుని మెసెంజర్స్గా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యాన్ని ఇది నాన్న దేవుడు నీకు సూటిగా స్పష్టంగా బోధపరుస్తూ ఉంటున్నాడు. యు ఆర్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. ఈ భూలోకంలో సంఘపు దూతగా నీవు ఉంటున్నావు, సహోదరులు ఉంటున్నారు, యాజకులు ఉంటున్నారు, సంఘ పెద్దలు ఉంటున్నారు, సంఘ కాపరులు ఉంటున్నారు, సంఘ విశ్వాసులు ఉంటున్నారు. దేవుని సువార్తను తీసుకుని వెళ్ళే మెసెంజర్ నీవే. నీవు ప్రకటించాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి, యు హ్యావ్ టు క్యారీ, సువార్తను ప్రకటించాలి. మరొక మాట మనం చూద్దాం, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము. మరియు నా సహోదరుడు జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రదితు మీ వద్దన పంపుట అగత్యమని అనుకుంటుని. ఎపఫ్రదితుని గురించి ఫిలిప్పి సంఘానికి రాస్తూ అపొస్తలైన పౌలు అంటాడు, అతడు మీ దూత. ఏ దూత? మీ దూత. కొన్నిసార్లు మనము ప్రజల పక్షంగా కూడా దూత పని చేయాలి ప్రియులారా. దేవుడిచ్చిన మాటలు ప్రజలకు చెబుతున్నా మంచిదే, కొన్నిసార్లు ఆ ప్రజలు నీ సంఘంలో ఉంటున్న వారు నీకు అదిగో ఈ కుటుంబాల పక్షంగా కూడా నీవు దేవునికి చేరవేయవలసిన దూతగా ఉంటున్నావు. నీ సంఘంలో ఉంటున్న కుటుంబాలు ఏ ఏ పరిస్థితుల్లో ఉంటున్నాయో వాటిని గురించిన వివరణ నీ సంఘ పెద్దలకు ఇవ్వు, సంఘ కాపరికి ఇవ్వు, నీకు దేవునికి ఇవ్వు. ఈ దూత పని కూడా నీవు చేయాలి, ఈ దూతవు కూడా నీవే. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు, కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు నీకేదో కనిపిస్తుంది, అనిపిస్తుంది, వారిని గురించిన వివరణ, వారిని గురించిన మెసేజ్, అయ్యా ఫలాని సహోదరుడు ఆత్మీయంగా బలహీనుడుగా ఉన్నాడయ్యా, ఫలాని సహోదరి కుటుంబంలో ఉంటున్న పరిస్థితిని బట్టి ఇబ్బంది పడుతుందయ్యా, ఆ సంఘ కాపరిని తీసుకుని వెళ్ళండి, లేక ఆత్మీయులైన ఎదిగిన వారిని తీసుకుని వెళ్ళండి, ఆ కుటుంబాన్ని పరామర్శించండి. అంతేకాదు నీకు కూడా ఒక దూతగా నీవు ప్రార్థన చేయవలసిన వ్యక్తిగా సంఘపు దూత, మీ దూత. ఎపఫ్రదితు ఎంత చక్కగా ఆ విషయంలో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఫిలిప్ సంఘానికి అంటాడు, మీ దూత అయ్యా ఎపఫ్రదితు మీ గురించిన వివరణ చెప్పేవాడు. అసలు ఎపఫ్రదితు గురించిన అమూల్యమైన సత్యాలు కనపడతాయి. గొప్ప యవనస్తుడు, ప్రార్థనా యోధుడు, గొప్ప పరిచారకుడు. మీ సంఘాల్లో ఇటువంటి వారు ఉన్నారా? ప్రోత్సహించండి వారిని, చేరదీయండి వారిని. రాబోయే దినాలలో వారే యోధులుగా నిలబడతారు. ఎంతసేపు మనమే వాక్యం చెప్పాలి, పక్కన వాళ్ళకి అసలు అవకాశమే ఇవ్వం. వస్తే ఏమో, అంత్య దినాలలో పిల్లారా దేవుని సేవ విస్తరించబడాలి అంటే మన సంఘాలు మరికొన్ని సంఘాలుగా విస్తరించబడాలి. సంఘపు దూత, మీ దూత. మరొక మాట చూసుకొని మనం ముగించుకుందాం, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. ఎంతసేపు దేవుని దూత, దేవుని దూత అని అంటుంటాం కదా, ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది, చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, అపొస్తలైన పౌలు అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి కాబట్టి నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు ఏంటట, సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇదేంటండి, సాతాను యొక్క దూతలు కూడా ఉంటారా? సాతాను యొక్క దూతగా కూడా మనలో ముళ్ళు ఉంటుందా? అపొస్తలైన పౌలు శరీరంలో ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడిందట. జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మన కుటుంబాలలో, వ్యక్తిగతంగా మన జీవితంలో ఈ ముళ్ళు లేకపోతే అసలు దేవుణ్ణి కూడా లెక్క చేయం మనం.
దేవుణ్ణి కూడా లెక్క చేయం ప్రియులారా. కొన్ని ఆయన ఇచ్చిన క్రెడెన్షియల్స్, ఆధిక్యతలు, వీటిని చూస్తే అబ్బో అసలు దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. అందుకే పౌలే అంటాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం, ఎందుకంటే నాకు విశేషమైన లేక నాకు కలిగిన దర్శనాలు లేక నాకు కలిగిన ఆధిక్యతలు చాలా గొప్పవి, మిగతా వారికి అందరికంటే కూడా నన్ను ఎక్కువగా దేవుడు ఎంచుకున్నాడు, అందుకే నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను యొక్క దూతగా అది ఒక ముళ్ళుందట, ఆ ముళ్ళు తీసేయాలని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. అమ్మాయ మీ కుటుంబాలలో కూడా కొన్నిసార్లు ఇటువంటి ముళ్ళులు ఉంటాయి, వ్యక్తిగతమైన నీ జీవితంలో కూడా, అది అనారోగ్యపరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఆ కుటుంబంలో ఉంటున్న అది బిడ్డల వల్ల లేక భార్య వల్ల భర్త వలనైనా అవ్వచ్చు, కొన్నిసార్లు ఇటువంటి ముళ్ళులు ఉంటాయి. ఈ ముళ్ళల మధ్య నీవు పనిచేయాలి. సాతాను యొక్క దూత, అమ్మాయ కొన్ని విషయాలు, దేవుని దూత, దేవుని పక్షంగా దూతను గురించిన అమూల్యమైన సత్యాలు మలాకి ద్వారా మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న మనం విడిచిపెట్టకుండా, పక్కన పడవేయకుండా, త్రోసివేయకుండా దేవుని మాటలు ఎందు మనం లక్ష్యం ఉంచుదాం. మలాకి, ద మెసెంజర్ ఆఫ్ గాడ్, సంఘపు దూతగా నీవు నేను ఉంటున్నా, ఓ ప్రజల పక్షంగా దూతగా దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. వీ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ క్యారీయింగ్ గాడ్స్ వర్డ్ టు ద వరల్డ్. పతనమైపోతున్న, పాడైపోతున్న ఈ లోకానికి దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళే ఒక సాధనంగా, ఒక మెసేజ్ని అందించే ఒక మెసెంజర్గా, వీఆర్ గాడ్స్ మెసెంజర్స్. ఎన్నో మెసెంజర్స్ వాడుతున్నారు మీరు, దేవుని మెసెంజర్గా మీరే ఉండండి. ఉండటానికి ఇష్టపడతారా? ఇష్టపడుతున్నారా? పిచ్చి పిచ్చి మెసేజ్లు, పిచ్చి పిచ్చి మెసెంజర్లు పక్కన పెట్టి దేవుని మెసేజ్ అందించి మెసెంజర్గా ఉండటానికి ఇష్టపడితే తలలు వంచి దేవునికి, దేవుని సన్నిధిలో తీర్మానం చేయండి. తలలు వంచుదాం. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. యెహోవా దూత, మలాకీ ద్వారా మీరు అందించిన తండ్రి మీ మాటలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. నిజమే నాన్న, సంఘపు దూతలుగా సహోదరులను తండ్రి మీరు చూయించారు. మేము ఈ భూలోకంలో తండ్రి మీ వాక్యాన్ని, మీ సువార్తను చేతపట్టుకొని, అవును ప్రభు, ఆ దూతలుగా మేము తండ్రి ఈ లోకంలో మీరు మమ్మల్ని ఉంచారు. ఆ మాటలు మేము ఇతరులకు అందించడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, బిడల పట్ల కూడా, సంఘస్థుల పట్ల కూడా, విశ్వాసుల పట్ల కూడా మేము దూతగా ఉండటానికి సహాయం చేయండి. కొన్నిసార్లు ఓ ప్రభు, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మాలో కూడా కొన్ని ముళ్ళు ఉన్నాయి. సాతాను దూతగా తండ్రి ప్రభు వాటిని ఉంచారని, నా కృప నీకు చాలును అన్న మాట తండ్రి మేము పుచ్చుకొని ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఇగో మీ దూతగా ఉండటానికి తీర్మానం చేసుకున్నారు, వారందరినీ మీరు బలపరచండి అయ్యా. మీరు వారికి శక్తినివ్వండి, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ఏసునామన ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రిలారా, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.